हेलो एवरीवन, नेम डॉक्टर मोनिका, कंसल्टेंट फर्टिलिटी एक्सपर्ट 49 हॉस्पिटल एलबी नगर हैदराबाद. मनम ईरोजु सरोगेसी गुरिंचि मात्लाडदामंडि. सरोगेसी अन्न पदम विंटे चाला मंदिकि ऐडिया उंडकपोवच्चु एंटिदि इदि एंटि अन्नदि, बट एक्कुवगा ई मध्यलो मनम फिल्म स्टार्स गुरिंचि विंटू उन्नां कदंडि. रीसेंट गा मोस्ट रीसेंट वच्चेसि नयनतारा యాక్ట్రెస్ ఈ పర్టిక్యులర్ ప్రొసీజర్ ద్వారా వాళ్ళు పిల్లలు అన్నది కనడం జరిగింది. సో ఈ సరోగేసీ ప్రొసీజర్లో ఏం జరుగుతుంది అంటే, వైఫ్ ఎగ్, హస్బెండ్ కణం కలిపి బయట ల్యాబ్లో తయారైన పిండంని వేరే లేడీ గర్భసంచిలో మనం ట్రాన్స్ఫర్ చేసి, ఆ లేడీ గర్భసంచిలోనే పూర్తి 9 నెలలు బేబీ పెరిగి డెలివరీ అయిన తర్వాత ఆ బేబీని ఒరిజినల్ జెనెటిక్ పేరెంట్స్, జన్యుపరంగా ఎవరైతే వాళ్ళ బేబీకి పేరెంట్సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీన్ని సరోగేసీ అంటారు. నో, సరోగేసీ అన్నది రెండు రకాలుగా జరగచ్చు. ఒకటి కమర్షియల్ సరోగేసీ, ఇంకొకటి ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ అంటారు. కమర్షియల్ సరోగేసీలో ఏం చేస్తున్నాము అంటే, ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏ లేడీ గర్భసంచిలో అయితే బేబీ పెరుగుతుందో ఆ లేడీకి ఎంతో కొంత అమౌంట్ మానిటరీ కంపెన్సేషన్గా ఇస్తారు, టు యాక్ట్ యాజ్ ద లేడీ హూస్ క్యారింగ్ ద బేబీ. నో, అలా మనీ ఇచ్చి తనకు మానిటరీగా కంపెన్సేట్ చేస్తే దాన్ని కమర్షియల్ సరోగేసీ అంటారు. కానీ ఇంకొక మెథడ్ ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ అంటారు. ఈ ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ ప్రకారంగా ప్రెజెంట్ డే వరల్డ్ ఇండియాలో 2022 ఇయర్లో మనకు బిల్ పార్లమెంట్లో గవర్నమెంట్లో పాస్ అయ్యి, ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను మొదటిగా ఎక్స్ప్లెయిన్ చేసిన కమర్షియల్ సరోగేసీ లీగల్ కాదు, అలా జరిగితే మాత్రము పనిషబుల్ అఫెన్సెస్ అని చెప్పి డిసైడ్ చేశారు. ఇప్పుడు లీగల్గా ఉండాల్సిన ప్రొసీజర్ వచ్చేసి ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీ. ఈ ఆల్ట్రూయిస్టిక్ సరోగేసీలో ఏమవుతుంది అంటే, ఆ కపుల్ ఎవరికైతే ఈ సరోగేసీ ప్రొసీజర్ నిజంగా అవసరం ఉందా లేదా అన్నది ముందు డిటెక్ట్ అవ్వాలి. ఈ అవసరం నిజంగా తనకు ఉంది అన్నది ఎవరు చెప్పగలరు అంటే, క్లినిషియన్, డాక్టర్, అది గైనకాలజిస్ట్ కావచ్చు లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కావచ్చు. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు స్కాన్స్ చేసి లేదా కొన్ని టెస్ట్ చేసి మీకు నిజంగా ఈ ప్రొసీజర్ అవసరం పడుతుందా లేదా అన్నది డిసైడ్ చేస్తారు. ఈ సరోగేసీ అవసరం ఉంది అనడానికి నిజమైన ఇండికేషన్స్ ఏంటి అంటే, కొంతమంది లేడీస్ పుట్టుకతోనే బై బర్త్ వాళ్లకు గర్భసంచి అన్నది ఉండదన్నమాట. దాన్ని ముల్లేరియన్ ఏజెనెసిస్ అంటారు. అటువంటి లేడీస్ వాళ్ళ గర్భసంచి లేకపోవడం వల్ల జెనెటిక్గా పేరెంట్స్ లేదా మదర్ అవ్వాలి అంటే ఈ సరోగేసీ ప్రొసీజర్ ద్వారా వాళ్ళు అవ్వడానికి వీలుంటుంది. సెకండ్ వచ్చేసి, ఎవరిలో అయితే గర్భసంచి ఉంది కానీ ఏదో ఒక రీజన్ వల్ల పూర్తిగా దెబ్బతినింది, ఎక్కువగా ట్యూబర్క్యులాసిస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు సివియర్గా గర్భసంచి పొర పూర్తిగా దెబ్బతిని లోపల అతుకులు చేరుకుంటాయి, యాషర్మాన్ సిండ్రోమ్ అంటాం, అది సివియర్ గ్రేడ్ ఉన్నప్పుడు లేదా గర్భసంచి బాగా చిన్న సైజ్కి ష్రింక్ అయిపోయిందన్నప్పుడు, అటువంటి గర్భసంచి ఒక 9 మంత్స్ బేబీని హోల్డ్ చేయలేదన్నమాట. సో అట్లా వీక్ యూట్రస్ ఉందన్నప్పుడు కూడా సరోగేసీ ప్రొసీజర్కి వెళ్ళచ్చు. థర్డ్ వచ్చేసి, తనకి ఏదన్నా హార్ట్ ప్రాబ్లం ఉంది, గుండె వ్యాధి లేదా లంగ్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఇలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళ ప్రాణానికి ఏదన్నా అపాయం ఉండొచ్చు అన్నప్పుడు, థ్రెటనింగ్ దేర్ లైఫ్, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉండొచ్చు అన్నప్పుడు కూడా సరోగేసీకి వెళ్ళొచ్చు. అండ్ ఫోర్త్, కొంతమందికి ఫస్ట్ టైం డెలివరీ అయ్యే టైంలో సిజేరియన్ లేదా ఆ డ్యూరింగ్ డెలివరీ ఎక్కువగా బ్లీడింగ్ అవుతుండడం వల్ల లేదా మెడికల్ ట్రీట్మెంట్ చిన్న ఇంటర్వెన్షన్స్తో బ్లీడింగ్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో యూట్రస్ని తీసేయడం జరుగుతుంది, పెరిపాటం హిస్టరెక్టమీ అంటాం. సో ఇలాంటి టైంలో నెక్స్ట్ వాళ్ళు ఆ టైంలో బేబీ పుట్టి చనిపోయినా లేదా డెలివరీ టైంలో బేబీ సర్వైవ్ కాలేకపోయినా నెక్స్ట్ టైం వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి యూట్రస్ లేదు కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్లో కూడా సరోగేసీకి వెళ్ళచ్చు. ఇలా వాళ్ళకి డాక్టర్ సైడ్ నుంచి వాళ్ళ నిజంగా వీళ్ళకి ఇండికేషన్ ఉంది అని వచ్చిన తర్వాత సేమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హెల్త్ బాడీ ఉంటారు, వాళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది, అవును ఇది జెన్యున్గా తనకు అవసరం ఉంది అన్నప్పుడే సరోగేసీకి నెక్స్ట్ లెవెల్ ప్రొసీజర్కి వాళ్ళు ప్రొసీడ్ అవ్వడానికి కుదురుతుంది. నువ్వు ఇలా వెళ్ళేటప్పుడు ఇంకొక హిండరెన్స్ ఏముంది అంటే, సరోగేసీ వెళ్ళేటప్పుడు లేడీ తన గుడ్లు భర్త కణాలు అయ్యే ఉంటేనే అలా తయారైన పిండంతోనే వేరే లేడీ గర్భసంచిలో పెట్టి బేబీని ఫామ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ లేడీ గుడ్లు బాగా తక్కువ ఉన్నాయి, అండాశయాలు చాలా చిన్నగా అయిపోయాయి, తన గుడ్ల సంఖ్యతో కుదరదు, వేరే వాళ్ళు డోనర్ ఎగ్స్తో వెళ్ళాలి అంటే అటువంటి పద్ధతి ద్వారా తయారైన పిండాలని మళ్ళీ సరోగేసీకి ఒప్పుకోదు ఇండియన్ గవర్నమెంట్.
అండ్ సింగిల్ పేరెంట్స్, సింగిల్ ఫాదర్, సింగిల్ మదర్ వాళ్ళకు కూడా పర్మిషన్ లేదన్నమాట సరోగేసి. ఇప్పుడు సరోగేట్ సైడ్ నుంచి మాట్లాడదాం, ఎటువంటి లేడీస్ సరోగేట్గా రావచ్చు, అంటే ఎటువంటి లేడీస్ ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళ గర్భసంచిని ఆ 9 మంత్స్కి ఆఫర్ చేయడానికి అటువంటి కపుల్స్కి, అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ప్రిఫరబులీ 25 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళకంటూ పెళ్ళి అయ్యి ఫ్యామిలీ కంప్లీట్ ఉండాలి. అండ్ తన సైడ్ నుంచి కూడా ఎటువంటి మెడికల్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండకూడదు. అటువంటి లేడీని మాత్రమే సరోగేట్గా మనం తీసుకోవడానికి కుదురుతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఈ కపుల్, కమిషనింగ్ కపుల్ ఎవరైతే వాళ్ళ పిండంని వేరే లేడీ గర్భసంచిలో పెడుతున్నారో సరోగేట్లో, ఈ కపుల్ ఆ సరోగేట్కి ఒక మెడికల్ ఇన్సూరెన్స్ తయారు చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఫ్యూ మంత్స్ అండి, ఇట్ ఈస్ నాట్ 1 ఇయర్ ఆల్సో, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకు ఇంత లాంగ్ టైమ్, 9 మంత్సే కదా ప్రెగ్నెన్సీ అని అనుకోవచ్చు, కానీ డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఉంటుంది. మదర్ ఎలా రివైవ్ అవుతుంది, పోస్ట్ పార్టమ్ టైంలో కూడా తనకి ఏమైనా కాంప్లికేషన్స్ అరైజ్ అయ్యి హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం పడచ్చు. సో ఆ ఎంటైర్ పీరియడ్ తనకు కవరేజ్ ఉండేటట్టు ఆ కమిషనింగ్ కపుల్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. సో ఇలా వేరియస్ లీగల్ ఆస్పెక్ట్స్, నేను చెప్పిన ఓన్లీ ఓవర్వ్యూ ఆస్పెక్ట్స్ అండి, ఇంకా డీటెయిల్లో వెళ్తే చాలా చాలా డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఈ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి. సో ఎటువంటి ఏ క్లినిక్ని అప్రోచ్ అవుతున్నారు, ఆ క్లినిక్కి సరోగేసీ చేయడానికి లైసెన్స్ ఉందా లేదా, తర్వాత వెళ్తున్న కపుల్ లీగలీ మ్యారీడా, మెడికల్స్ వాళ్ళు ఒక సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని ఆస్పెక్ట్స్ ఇఫ్ దే ఫాల్ ఇన్ టు ప్లేస్, అప్పుడే ఈ సరోగేసీ ప్రాసెస్ అనేది జరగడం కుదురుతుంది. థ్యాంక్ యూ.